ఇక్కడ అంబేద్కర్ కాలనీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మా హెచ్ఎం టీవీ తరపు నుంచి. అండ్ అలానే ఇంత చక్కటి అద్భుతమైన ప్రోగ్రామ్ గర్కి బిర్యానీ కాంటెస్ట్ ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ద హాన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ అండి. అండ్ ద మెయిన్ స్పాన్సర్ విన్నర్స్కి ప్రైజెస్ ఇచ్చే స్పాన్సర్ గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అండ్ అలానే రెంటల్ పార్ట్నర్ ఇస్ సబ్ రెంట్ కారు. అండ్ వెకేషన్స్ ఎగ్జోటికా ఇస్ అవర్ ట్రావెల్ పార్ట్నర్ సపోర్టెడ్ బై రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అండ్ అందరికీ కూడా ప్రైజ్ ఊచర్స్ ఇచ్చే స్పాన్సర్ హోమ్ టౌన్ ఫర్నిచర్ వాళ్ళు. సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా చెఫ్ కరుణాకర్ గారు విచ్చేసారు ఇక్కడ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే. సో మనం స్నాక్ ఐటమ్స్ అందరు కూడా ఇంట్లో తయారు చేసుకుంటాం ఈజీగా ఒక 5-10 మినిట్స్ వరకు. కొందరు హాఫ్ అన్ అవర్ పడుతుంది, 45 మినిట్స్ పడుతుంది. కానీ అతి తక్కువ టైం అంటే 10-15 మినిట్స్ లోపు క్విక్ స్నాక్ ఐటమ్స్ తయారు చేయించే విధానం ఇవాళ తెలియజేస్తున్నాము. మరి ఇవాళ మా చెఫ్ ఏ ఐటమ్ తయారు చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం తన మాటల్లోనే. హాయ్, హలో అండి, నా పేరు షెఫ్ కరుణాకర్ అండి. నేను ఫ్యాకల్టీ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఇవాళ ఈవెంట్కి మీ డిషెస్ అన్నీ నేను జడ్జ్ చేయడానికి ముందు మీ అందరికీ నేను ఒక స్నాక్ ఐటెం చేయడానికి చూపిస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్తానండి. స్నాక్ ఐటెం పేరు గ్రీన్ పీస్ టిక్కా అండి. గ్రీన్ పీస్ టిక్కా అంటే పచ్చి బట్ట అని మీకు ఐడియా ఉండొచ్చు. దానిలో కొంచెం మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాన్ని మంచి ఫ్లేవర్గా చేసుకొని ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే మనకి ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఇవి ఆల్రెడీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. గ్రీన్ పీస్ దొరుకుతున్నాయి, స్వీట్ కార్న్ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ తో మనకి బేసిక్గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మనం ఈ టిక్కీని జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో డీప్ ఫ్రై చేసి ఎలా స్నాక్ బాగుంది, కొంచెం చాట్ మసాలా వేసుకొని పిల్లలు కానీ ఎవరైనా తినేలాగా ఈ స్నాక్ ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో దానికి ఓన్లీ గ్రీన్ పీస్ సరిపోతుంది, ఇంకేమైనా ఎక్స్ట్రా? సో ఏమేమి కావాలి అంటే యూజువల్గా మన ఇంట్లో గరం మసాలా అవి ఉంటాయి. సో ఎవరి ఇంట్లో వాళ్ళు ఓన్గా గరం మసాలా చేసుకుంటారు. సో బఠానీ ఒకసారి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దానికి కొంచెం గార్లిక్ ఆనియన్ తీసుకొని కొంచెం మింట్ కొరియాండర్ అండి. తర్వాత అవన్నీ సాతే చేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసి మసాలాలన్నీ వేసి కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసి బాగా ఫ్రై చేసి దాన్ని మ్యాష్ చేసుకోవాలండి. ఒకసారి మిక్సీలో వేసుకొని రఫ్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొంచెం బైండింగ్కి బేసన్ వేసుకోవాలండి. చిన్న పిండి వేసుకొని దాన్ని బాగా కలిపేసి సాల్ట్ కూడా చెక్ చేసుకొని చిన్న చిన్న టిక్కీస్ లాగేసి డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే గ్రీన్ పీస్ కూడా డైరెక్ట్ ఎందుకు కొంతమంది తినరు. సో దీన్ని ఈ విధంగా టిక్కీలాగా స్నాక్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అడిషనల్గా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేయాలి అని అంటే గ్రేటెడ్ చేసి మనం పన్నీర్ వేసుకోవచ్చు, కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే ఇంకేమైనా ఐటమ్ ఏమైనా వెజిటేబుల్స్ వేయాలనుకుంటే కూడా అందులో వేసుకోవచ్చు. నేను మాత్రం ఉట్టి గ్రీన్ పీస్తో వేస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ వేసి. సో కొన్ని నేను మీ అందరికి టేస్ట్ కూడా చేయడానికి చూపిస్తాను ఎలా ఉంది స్నాక్ కూడా మీరు చెప్పండి. సో ఇంతవరకు అప్పుడు ఎలా చేద్దాం మనం చూద్దాం ఇక్కడ. సో విన్నారు కదండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అండ్ ఎంత టైంలో పడుతుంది. సో టేస్ట్ తెలియాలంటే మనం కొంచెంసేపు వెయిట్ చేయాల్సిందే డెఫినెట్గా. సో ఈ క్విక్ స్నాక్ ఐటమ్ రెడీ అయ్యే లోపు ఒకసారి నాకు చాలా గుమగుమలాడుతుంది ఈ ప్లేస్ అంతా కూడాను. ఎవరెవరు ఏ బిర్యానీస్ తెచ్చారో ఒకసారి తెలుసుకోవడానికి రానా? విద్యా గారు ఏం తీసుకొచ్చారు మా కోసం? నాన్ వెజ్ చికెన్ బిర్యానీ. నాన్ వెజ్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ ఎక్కడ దాక్కునింది? లోపల ఉందా? ఓకే, పక్క ఉంది కదా. స్మెల్, నాకు చికెన్ స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, బాగుంది, చాలా మంచి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపించే అంత గుమగుమలాడుతుంది మీ చికెన్ బిర్యానీ. సో ఏంటి స్పెషల్ మీ చికెన్ బిర్యానీలో? రొటీన్గా చేశారా ఆర్ ఏమన్నా టేస్ట్ కోసం? ఇవాళ కాంపిటీషన్కి వస్తున్నాం కదా, గెలవాలి అనేలాగా చేశారా? రొటీన్గా చేసినా. ఇంట్లో ఎట్లా చేస్తాను అట్లే చేసినాను. సో రొటీన్గా ఎంత టైంలో చేశారు? అర్ధ గంటలో ఫినిష్ చేసేసారా? చాలా ఎక్స్పర్ట్ అయితే చికెన్ బిర్యానీలో మీరు. చూద్దాం మరి కాంపిటీషన్లో ఎంతవరకు నెగ్గుకు వస్తుంది మీ చికెన్ బిర్యానీ అనేది. మీ పేరమ్మా? మరియమ్మ. మరియమ్మ గారు ఏం తీసుకొచ్చారు? ఎగ్ రైస్ తీసుకొచ్చారు. ఎగ్ రైస్ మంచిగా 4x కనిపిస్తున్నాయి చుట్టూరా. ఇది అది బెల్లం పాయసం. ఓకే, పాయసం కూడా తీసుకొచ్చారా? ఓకే. సో ఎంత టైం పట్టింది మీకు ఎగ్ రైస్ చేయడానికి? 25 నిమిషం పట్టింది. ఎగ్ బిర్యానీ అనుకోవచ్చా దీన్ని? సో బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేశారా? అన్నీ యాడ్ చేశారు. సో మీ ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారు? అందరు తింటారు. ఇప్పుడు మేము కూడా అలానే తింటామని అనుకోవచ్చా? డెఫినెట్గా. సరే చూద్దాం మరి మీది కూడా కాంపిటీషన్లో ఎంతవరకు నెగ్గుకు వస్తుందో. అప్కనా. హలో, మైసెల్ఫ్ అంజు. అంజు గారు మదర్ ఇన్ లా అండ్ వి ఆర్ ద డాటర్ ఇన్ లాస్ ఆఫ్ హర్. ఓకే, సో అత్తలు కోడళ్ళు కలిసి కట్టుగా ఫ్యామిలీ సమేతంగా వచ్చేసారు కుటుంబ సమేతంగా. యా, దట్స్ గ్రేట్. దిస్ ఇస్ ద కిచెన్ చికెన్ బిర్యానీ.
Chicken biryani, yeah. Okay. Or this is, I can say, yeah, mirch kasalan with chicken biryani, mirchi kasalan and raita for yeah. combination. Yeah. Manchi chicken legs kanipistunnayi naaku ippude tinalanipinche laaga. So okay, what's the specialty of your dish? Specialty is a Hyderabadi touch. Hyderabadi touch. In yeah. the sense, what ingredients, any extra yes, ingredients you have added for masala, taste? No, nothing. Same the garam masala recipes. Same garam. Yeah. The way of preparation would be different. Different yeah. So let's see. Muslim touch will be there. Yeah, definitely. Yeah. I understand. Yeah, okay. You added here itself. Yeah. Definitely. Let's see how far it wins. Yeah, thank you so much. Thank you. మీ పేరు? నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఏం తీసుకొచ్చారు? మేము చికెన్ బిర్యానీ తెచ్చాము. చికెన్ బిర్యానీ, ఓకే. సో మీది హాట్ ప్యాక్ కూడా మంచి వెరైటీగా ఉంది మొత్తానికి. బిర్యానీ కూడా అంతే వెరైటీగా ఉంటుందా? అంతే ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం. మేము కంపల్సరీ నెలకి వన్ టైం టూ టైమ్స్ చేస్తాం. ఓకే, పిల్లలకి చాలా ఇష్టం. బాగా మీరు చేసిన బిర్యానీ టేస్ట్ఫుల్గా ఉంటుందని తింటూ ఉంటారా ఎప్పుడు? అవునండి. సో ఓకే, ఏమేమి యాడ్ చేశారండి ఇందులో? మామూలు రొటీన్ గా చేసే బిర్యానీ మసాలా పౌడర్స్ అంతే. ఏమేమి గరం మసాలా యాడ్ చేశారు? మామూలు చికెన్ లో వేసేది వేసాం. మామూలుగా అంటే మాకు కూడా తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారు మీరు చెప్తే. అంతా మామూలే, కానీ ఆ మామూలు ఏంటో మాకు తెలియాలిగా. అంటే ఆనియన్స్, పెరుగు, మసాలాలు అన్నీ యాడ్ చేసాము. కొంచెం డీప్ ఫ్రై చేసి చికెన్ వేస్ట్ చేసాం. పెరుగు ఎందుకు యాడ్ చేస్తారు మామూలుగా బిర్యానీలో? అంటే టేస్టీ ఉంటుందని. టేస్టీ ఉంటుంది, గ్రేవీలా వస్తుంది. కానీ స్వీట్గా ఏమి ఉండదు కదా పెరుగు యాడ్ చేయడం వల్ల. సో టేస్ట్ పర్పస్ే యాడ్ చేయాలి. కొంచెం ఒక 2-3 స్పూన్స్ అలా యాడ్ చేస్తాను. పెరుగు కంపల్సరీ వేయాలి బిర్యానీలో ఫర్ టేస్ట్ అంతే. ఒక మంచి హెల్త్ టిప్ చెప్తారా మా కోసం? కిచెన్ చిట్కా అయినా పర్లేదు, ఏదో ఒక చిట్కా సింపుల్ది. రోజు మీరు వాకింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాకింగ్ చేస్తారు? సో కాలనీ కాలనీ వాకింగ్ చేస్తుంది అంబేద్కర్ కాలనీ. కాలనీ ఇదే కాలనీలో పక్క కాలనీకి వెళ్ళి వాకింగ్ చేస్తారు. మా కాలనీ వాళ్ళం అందరం కలిసి చేస్తాం. కాలనీ వాళ్ళందరూ కాలనీలో వాకింగ్ చేస్తారు మంచిగా అంతేనా? సో అందరూ గ్రూప్, పెద్ద గ్యాంగ్ అయితే మీరు. సో అదే అండి ఒక మంచి టిప్ వచ్చేసింది, రోజు అందరూ వాకింగ్ చేయండి అంబేద్కర్ కాలనీ వాసుల లాగా. చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకోండి అంతేగా? అంతే అండి. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. చూపిస్తారా మాకు? బా, అసలు ఎంత బాగుంది. చికెన్ 65 వేసినట్టు పైన ఏంటి చికెన్ ఫ్రై చేశారా ఇది? ఓన్లీ నాకు మా కెమెరా కాస్త ఆ కనువిప్పు కలిగించండి మీ చికెన్ బిర్యానీతో. సో ఏంటి అది ఫ్రై చేసి సపరేట్గా వేసారా లేకపోతే ఎలా? కాస్త చెప్పండి. ఫ్రై చేసి వేసాను. ఫ్రై చేసి సపరేట్గా వేసారా? ఓకే. సో ఎందుకని ఈ ఐడియా వచ్చింది మీకు? చికెన్ బిర్యానీ అంటే కలిపి చేసేస్తారు కదా చికెన్ వేసి. అందులో కూడా వేసా. అందులో కూడా వేశారు. ఇది కొంచెం లుక్ పర్పస్ఆ టేస్ట్ పర్పస్ఆ? ఏ రకంగా? లుక్ కోసం. లుక్ కోసం అందరూ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ పెడితే మీరు ఏకంగా చికెనే పెట్టారు లుక్ కోసం. కాస్ట్లీ మీరు పెట్టే. మీరు బాగా కాస్ట్లీ మేడం అయితే. మహాలక్ష్మి గారు అని పేరులోనే పెట్టుకున్నారు కదా అందుకే. మరి మీ పేరు? శైలజ. గారు ఏం తీసుకొచ్చారు? చికెన్ బిర్యానీ. మీరు కూడా మంచిగా ఆనియన్స్, క్యారెట్ మంచి కట్ చేసి డెకరేషన్ చేశారు. సో ఏంటి మీ స్పెషాలిటీ చికెన్ బిర్యానీలో? అయినా ఆయిల్ వేసి చేస్తాను నేను ఇంట్లో, కాకపోతే ఈసారి కొంచెం నెయ్యి వేసి చేశాను అంతే. కొంచెం నెయ్యి వేసి చేశారా? ఈసారి మా గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? వెజ్ బిర్యానీయా? అవును. ఓకే, ఏమేమి వేశారు వెజ్ బిర్యానీలో? క్యారెట్, ఆలు, పల్లి. క్యారెట్, ఆలు, పల్లి. ఎందుకు రెండే వెజిటేబుల్స్ వేసారు? ఆ రెండే ఇంట్లో మిగిలిపోయాయా లేకపోతే ఆ రెండు వేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుందని వేసారా? లేదంత తొందరగా చేసుకున్నా. అదే అర్థమైంది, ఆ రెండే మిగిలే ఇంట్లో. ఎవరు చెప్పారు ఇవాళ కాంపిటీషన్ ఉందని? పక్కింటి వాళ్ళు చెప్పగానే పరిగెత్తుకొని ఇంట్లో టప్ టప్ప ఫ్రిడ్జ్ తీసి ఏం మిగిలాయి నిన్న మొన్న వారం క్రితం తెచ్చిన కూరగాయల్లో సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాము. లేదు నిన్ననే తీసుకో, ఫ్రెష్. సో పర్లేదు, మేము సేఫ్ తిన్నా కూడా అంతేనా? సో ఎంత టైంలో చేశారు మరి? అంత హడావిడిగా చేశారు కదా, ఎంత టైం పట్టింది? అయ్యి నిజం చెప్పండి, అయ్యా నిజం చెప్పండి. 15 మినిట్స్లో చేసుకొచ్చేసారు వెజ్ బిర్యానీ. డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే. అతి తక్కువ టైంలో చేశారు మీరు. సో చూద్దాం, తక్కువ టైంలో కూడా చేసి చాలామంది గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరే అవ్వచ్చు విన్నారు. మీ పేరు? సుజాత. సుజాత గారు ఏం తీసుకొచ్చారు? రెండు వెరైటీస్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, చక్కెర పొంగల్. అసలు వహ్వా వహ్వా, రెండు ఐటమ్స్ తీసుకొచ్చారు. ఎంత టైం పట్టింది రెండు చేయడానికి మీకు?
అది 20 ఇది 20 అసలు గరిట పట్టితే ఇంకా మనం అయిపోయింది అంటారా 10 నిమిషాల్లో కథం ఒక ఐటమ్ అని. సో ఏంటి స్పెషాలిటీ మీ వెజ్ బిర్యానీలో? సేమ్ రొటీన్, కాకపోతే రెండు తెచ్చి అదే స్పెషల్ అంటారు అంతేనా? కానీ మేము కాంపిటీషన్లో కన్సిడర్ చేసేది ఓన్లీ వెజ్ బిర్యానీ. చూద్దాము మా చెఫ్ డిసైడ్ చేస్తారు అది. హాయ్. హాయ్, మీ పేరు? రేణుక. రేణుక గారు ఏం తీసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ బాగా పొగలు వస్తున్నాయి మొత్తానికి, వేడి వేడిగా పట్టుకొచ్చారు. వెజ్ బిర్యానీ ఏమేమి వెజిటేబుల్స్ వేశారు? క్యారెట్, బీన్స్. క్యారెట్, బీన్స్, పీస్. పీస్ ఇంకా మసాలా. మసాలా ఏమేమి మసాలా? షాజీరా, బగారా మసాలా. షాజీరా, బగారా మసాలా ఎక్కడ నుండి పట్టుకొచ్చారు మసాలాలని? షాప్లో. ఇంటికి వెళ్ళి చూసి వచ్చి చెప్తారు కదా. సరే, ఈలోపు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పరా మాకోసం? అండి, ఈ రీసెంట్గా చాలామందికి పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట బాగా. అయితే అది త్వరగా వెళ్ళిపోవాలంటే పొటాటో ఉంటుంది కదండి, అది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే అది వస్తుంది, రసం వస్తుంది. దాన్ని కాటన్తో అద్ది డైలీ ఇలా రుద్దుతూ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి లేడీస్కి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో పొటాటోని మనం గ్రైండ్ చేసి మిక్సీలో ఆ పౌడర్ ఆ పేస్ట్ని మనము కొంచెం కాటన్ తీసుకొని అద్ది ఆ పిగ్మెంటేషన్ మీద మనం పెట్టగలిగితే సో అది కొన్ని రోజులకి మట్టు మాయం అయిపోతుంది అంటున్నారు. పిగ్మెంటేషన్ మంచి బ్యూటీ టిప్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏం తీసుకొచ్చారు? నేను వెజిటేబుల్ రైస్ తీసుకొచ్చాను. వెజిటేబుల్ రైస్, ఓకే. ఏమేమి వేశారు? నార్మల్ ఇది మసాలాకి సరిపడు క్యారెట్, ఆలుగడ్డ, బీనీస్, బటానీస్. బటానీస్. సో ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారు మీరు చేసిన బిర్యానీ? ఇష్టంతో తింటారు. ఆయన ఇష్టంగా తింటారు. అబ్బా ఎంత సిగ్గుపడితే చెప్తున్నాం, ఆయన ఇష్టంగా తింటారు అని చెప్పి. ఓకే, ఎంత టైంలో చేసేసారు? 15 మినిట్స్లో చేశాను. 15 మినిట్స్? ఎందుకు ఇంత హడావిడిగా చేశారు? అంటే మీరు అంత ఫాస్ట్గా చేసేస్తారా మంచి టేస్టీగా, లేకపోతే లేట్గా తెలిసింది కాబట్టి? ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. సో అది అండి స్పిరిట్ అంటే కంపల్సరీ. అందుకే అంబేద్కర్ కాలనీ అంటే మాకు ఇష్టము, ఎందుకంటే ఇంత పార్టిసిపేషన్ లాస్ట్ మినిట్లో తెలిసినప్పటికి కూడా క్విక్ క్విక్గా ఇంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారంటే గ్రేట్. మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బిర్యానీ చూసినట్టుంది నాకు, ఈ కర్రీలన్నీ చూసుకొని వచ్చేసరికి, స్వీట్లు కర్రీలు. సో ఏం బిర్యానీ తీసుకొచ్చారు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ ఏమేమి వేశారు? మంచి నాకు కొత్తిమీర స్మెల్ అసలు తట్టుకోలేకుండా వస్తుంది. ఆలుగడ్డ, బిర్యానీస్, అంతేనా? ఆలుగడ్డ, బీన్స్ రెండే మిగిలాయా ఇంట్లో? క్యాప్సికమ్, అది కూడా మిగిలిందా? ఓకే, ఇంకేం మిగలలేదా ఇంట్లో? ఇవి వేసాక అవి కూడా అయిపోయాయి అంతే. సో మొత్తానికి బాగుంటుంది అంటారు మీ బిర్యానీ. ఎంత టైంలో చేశారు? 50 మినిట్స్. టేస్ట్ కోసం ఏమైనా స్పెషల్గా యాడ్ చేశారా? ఏం లేదు, రొటీన్. చూద్దాం సరే మీ చేతి వంట ఎలా ఉంటుందో, మీ బిర్యానీ టేస్ట్ చూసి మా చెఫ్ డిసైడ్ చేస్తారు. మీ పేరు? రేణుక. రేణుక గారు ఏం తీసుకొచ్చారు? వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, ఏమేమి వేశారు వెజిటేబుల్స్? బటానీ, బీనీస్, క్యారెట్, బటానీ. రొటీన్గా చేశారా ఏమైనా డిఫరెంట్గా? రొటీన్. ఓకే, థ్యాంక్ యూ. సుగుణ. సుగుణ గారు ఏం తీసుకొచ్చారు? వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ. మంచిగా కాజులు కనిపిస్తున్నాయి మాకు. సో ఎందుకని యాడ్ చేశారు కాజులు? టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది మీలాగే. సో అందుకని యాడ్ చేశారు, మాకు అర్థమైంది. సో ఇంకా ఏమేమి యాడ్ చేశారు వెజిటేబుల్స్? వెజిటేబుల్స్ అన్నీ వేశారు. అన్ని వెజిటేబుల్స్ ఏమేమి? క్యారెట్, బీన్స్, బటానీ కనిపిస్తుంది నాకు. ఓకే, సో ఎంత టైం పట్టింది చేయడానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. సో మీ ఇంట్లో ఇష్టంగా ఎవరు తింటారు దీన్ని? మా వారు, మా పాప. మీ వారు, మీ పాప. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ పర్పస్ ఇంకేమైనా స్పెషల్గా యాడ్ చేశారా? ఇలా చేయడం ఇదే ఫస్ట్. ఇలా చేయడం ఇలా మామూలుగా? మామూలుగా ఇవన్నీ ఎక్కువ మసాలా వేయాలి. ఇవాళ కాంపిటీషన్ కాబట్టి కొంచెం గ్రాండ్గా మీలాగే ఉండాలి కాబట్టి యాడ్ చేశారు. థ్యాంక్ యూ. ఒక మంచి చిట్కా చెప్పేయండి. డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాము విడిగా వేయించి అన్నంలో ఫస్ట్ తింటే మంచిది. వాము విడిగా ఫ్రై చేసి అల్లం ఆయిల్ లేకుండా అన్నంలో ఫస్ట్ తింటే మంచిది. వాము విడిగా ఆయిల్ లేకుండా వేయించి అన్నంలో ఫస్ట్ వేసుకొని తింటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. మీ పేరు? శాంతి. శాంతి గారు ఎంత శాంతమూర్తి లాగా ఉన్నారు, ఏం తీసుకొచ్చారు? వెజిటేబుల్ దమ్ బిర్యానీ. వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఏమేమి వేశారు? క్యారెట్, బీన్స్, బటానీ, క్యాలీఫ్లవర్,
కాలీఫ్లవర్ కూడా యాడ్ చేయలేదు. ఇంతవరకు ఎవ్వరు యాడ్ చేసినట్లేదు, ఎందుకని కాస్ట్లీ అనేమో. మీరు ఒక్కటే యాడ్ చేశారు. ఓకే, ఇంకా బిర్యానీ ఆకు, సో అన్నీ బిర్యానీకి సంబంధించిన మసాలాస్ అన్నీ యాడ్ చేశారు. సో ఏంటి స్పెషాలిటీ మీ బిర్యానీలో? ప్రోటీన్ అండి. ప్రోటీన్? ప్రోటీన్. సో మాకు స్పెషల్ ఉంటుందేమో అని అనుకుని తెచ్చారు, అంతేనా? మీ పేరు? నా పేరు పద్మ. పద్మ గారు, మీ బిర్యానీ పేరు? నా బిర్యానీ పేరు వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్? ఎంత చక్కగా చెప్తున్నారో, నేను ఎంత చక్కగా అడుగుతున్నాను. ఓకే, వెజిటేబుల్ బిర్యానీ బాగా అలంకరించారు మొత్తానికి. ఇక్కడ వచ్చి తామర పుష్పం లాగా మొత్తానికి ఎవరండి డిజైన్స్ అన్ని చేసింది? మీరేనా? నేనే చేశా. చాలా క్రియేటివిటీ ఉంది. మీరు పక్కన ఏంటిది డిష్? ఇది గోబీ ఆలు బటానీ కర్రీ. గోబీ ఆలు బటానీ కర్రీ, దీంట్లో కూడా ఎన్ని మిక్స్ చేసి చేశారు చూడండి, టేస్ట్ బాగుంటుందా ఈ కాంబినేషన్లో మనకి. సో ఏమేమి యాడ్ చేశారు వెజిటేబుల్ బిర్యానీలో? వెజిటేబుల్ బిర్యానీలో గరం మసాలాలు, వెజిటేబుల్స్ అంటే బీన్స్, ఆలు, టమాటా, ఉల్లిపాయ పేస్టు అంతే. స్పెషల్గా టేస్ట్ కోసం ఏమైనా యాడ్ చేశారా? టమాటా ఉల్లిపాయ పేస్ట్. టమాటో ఉల్లిపాయ పేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందా మామూలు రొటీన్ బిర్యానీస్తో పోలిస్తే? అయితే డెఫినెట్గా ఇప్పుడే తినాలని, కానీ చెఫ్ వచ్చాక టేస్ట్ చేసి చెప్తారు. రిజల్ట్స్ ఒక మంచి చిట్కా చెప్పండి. రోజ్ వాటర్లో కొంచెం నిమ్మకాయ విండి, ముఖానికి కనుక బొట్టిమెల్లుంటే అప్లై చేస్తే అవి ఒక 2-3 వారాలలోపు తగ్గిపోతాయి. ఓకే, సో ఈ మధ్య కాలంలో లేడీస్కి చాలా మందికి మొటాలు ఉన్నాయి కాబట్టి రోజ్ వాటర్లో కొంచెం నిమ్మరసం, లెమన్ జ్యూస్ యాడ్ చేసి మొహానికి మొటిమలు మీద అప్లై చేసినట్టయితే ఒక 2-3 వీక్స్లో మీ మొటిమలు మటు మాయం అంతే అంటున్నా. ఓకే, యాడ్ చేసుకుందాం మనం. మీ పేరు? పావని. పావని గారు, ఏం బిర్యానీ చేసుకొచ్చారు? ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీయా? అందుకే నాకు కొంచెం లేట్ అయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కనిపిస్తుంది కానీ ఎగ్ బిర్యానీ అని. ఓకే, అక్కడ బిర్యానీ అని పెట్టాం కదా కాంపిటీషన్లో, అందుకని ఫ్రైడ్ రైస్ బదులు తీసేసి బిర్యానీ వేసారా? అట్లే. ఎంత టైంలో చేసుకొచ్చారు? ఇంత క్విక్ క్విక్గా వచ్చారు కదా. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవరా? సో ఓన్లీ ఎగ్గా, ఇంకేమైనా యాడ్ చేశారా? ఎగ్ సాస్ అవన్నీ. ఓకే, సో ఇంత క్విక్గా చేశారు కాబట్టి టేస్ట్ పర్పస్ ఏమైనా యాడ్ చేశారా? కాంపిటీషన్కి వస్తున్నారు కాబట్టి రొటీన్గా చేశారా? లేదండి, సాస్ సాస్ స్వీట్గా ఉంటుంది కదా కొంచెం. చిల్లీ సాస్ అవన్నీ, చిల్లీ సాస్ అవన్నీ యాడ్ చేశారా? ఓకే, సో అన్నీ కూడా మొత్తానికి యాడ్ చేస్తే దానికి కొంచెం అలా తగిలిచ్చారన్నమాట ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. చూద్దాం, ఒక మంచి చిట్కా చెప్పండి మాకోసం. బ్యూటీ టిప్ చెప్తే బాగుంటుంది. మీరు అందరూ మీలాగే అలా వెన్నెలలాగా తయారవుతారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? ఓకే, ఫేస్ మీద పింపుల్స్ వస్తే టమాటా అండి, దాంట్లో పసుపు, షుగర్, పసుపును షుగరు కలిపేసి దాని టమాటాతో రఫ్ చేయొచ్చు ఫేస్ మీద. ఓకే, సో కొంచెం పసుపు కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఆ మిక్స్చర్ని టమాటాతో రఫ్ చేస్తే మొటిమలు ఉండే ప్లేస్లో తగ్గుతాయి. ఆల్రెడీ ఇంకో చిట్కా కూడా వచ్చింది. ఎన్ని చిట్కాలు ఉన్నాయండి మొటిమలకి, అసలు ఇంట్లోనే వాడేసే చిట్కాలు. థ్యాంక్ యూ. మీ పేరు? దీప్తి. దీప్తి గారు, ఏం తీసుకొచ్చారు? టమాటో బిర్యానీ. టమాటో బిర్యానీ. సో ఇంత క్విక్ టైంలో ఇంత హాట్గా చేసేది, ఇంట్లో టమాటాలు ఉండబట్టి టమాటా బిర్యానీ చేసుకొచ్చేసారు మొత్తానికి. అర్థమైంది నాకు ఎంత వేడి చూడండి. పాపం వీళ్ళందరూ టైంకి వచ్చిన వాళ్ళందరూ పాపం ఎండబెట్టుకున్నారు, మీరు మాత్రం లేటుగా వచ్చిన లేటెస్ట్గా టమాటా బిర్యానీ వేడిగా అసలు చూడగానే ఇంకా తింటే కాలిపోతుంది నాలుగనే టైప్లో తీసుకొచ్చారు. సో ఏంటి, ఓన్లీ టమాటో యాడ్ చేశారా? టమాటో పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేశారు. సో బిర్యానీకి యాడ్ చేయాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసి విత్ టమాటో. సో చూద్దాం ఎలా డిఫరెంట్ టేస్ట్, బికాస్ ఒకే వెజిటేబుల్తో చేశారు కదా. ఇది అందరు ఇన్ని వెజిటేబుల్స్తో చేశారు, దానికి దీనికి టేస్ట్ మన కాంపిటీషన్లో తేలిపోతుంది. చెఫ్ వచ్చి టేస్ట్ చేసి చెప్తారు. సో ఈలోపు ఒక మంచి చిట్కా చెప్పండి మాకు. చిట్కా అంటే ఆయిల్ కింద పడినప్పుడు కార్న్ ఫ్లోర్ వేస్తే మనకి ఆ మరక ఉండదు. ఓకే, ఎన్ని వస్తున్నాయండి టిప్స్, ఒక్కొక్క దానికి ఎన్ని టిప్స్. అక్కడ కూడా ఆయిల్ కింద పడినప్పుడు బియ్యం పిండి వేస్తే కొంచెం బాగుంటుంది అంటారు. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా వేస్తే, సో పిండి ఐటమ్స్ అనేవి పెడితే ఆ మరక అనేది చెరిగిపోయి మళ్ళీ ఎలా ఉంటుందో మన ఫ్లోర్ అలానే ఉంటుంది అంట. ఓకే, మీ పేరు? సయ్యద్సన. ఓకే, ఎగ్ బిర్యానీ? నో, నాన్ వెజ్ దమ్ బిర్యానీ. నాన్ వెజ్ దమ్ బిర్యానీ, చికెన్, చికెన్ బిర్యానీ. హూ ప్రిపేర్డ్ ఇట్? Your mother. Okay. So how much time you have taken to prepare this? 45 minutes. 45 minutes. Okay. Any specialty in your biryani you can tell now? Hindi mein bole. Dum biryani pressure rehti na. To isliye bani.
హైదరాబాదీ బిర్యానీ. కుచ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ డాలే ఇస్మే? కొయి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ నాహి? రొటీన్ రొటీన్ సేమ్. ఓకే, మీ పేరు? కవిత. కవిత గారు ఏం తీసుకొచ్చారు? బిర్యానీ. ఎగ్ బిర్యానీయా? అందుకే నాకు మొత్తం ఎగ్గే కనిపిస్తుంది. బిర్యానీ ఎక్కడ ఉంది? ఆ సైడ్ ఏదో మూల మూల పడేశారు బిర్యానీని. ఓకే, బాగా ఎగ్స్ ఇంట్లో ఎక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే అన్ని ఎగ్లే వేసారు. ఎలాగో కుళ్ళిపోతాయి రేపటికంతా అనే టైప్లో. అంతేనా? 4x. ఓకే పర్లేదు, సరిపోతుంది. మీ ఫ్యామిలీకి చేసుకున్నారు కదా? మాకైతే కాదు, మొహమాటానికి కూడా అయ్యో మీకోసం తెచ్చామండి అని మాత్రం చెప్పట్లేదు. ఎందుకు? ఫర్ యూ ఓన్లీ. అబ్బా థ్యాంక్స్ అండి, నేను చెప్పాకన్నా అట్లీస్ట్ మేము అడుగుతుంటే ఓకే. ఫర్ అస్ ఓన్లీ యూ హావ్ ప్రిపేర్డ్. సో వాట్స్ ది స్పెషల్ ఇన్ యువర్ బిర్యానీ? కర్డ్ మోస్ట్లీ. కర్డ్ బిగ్ ఫర్ టేస్ట్. ఓకే, యూ కెన్ టెల్ ఎనీ హెల్త్ టిప్ ఫర్ హెయిర్? Yes. For freeness or strongness before bath has to put oil. Okay. So koncham hair strength raavalante manam snanam tala snanam chese mundu oil pettukunte oil ekkuga pettukunte koncham hair strength ga tayar avutadi. So ee madhi kaalam ekku hair loss avutundi kada, ala kaakunna oil anedi ekku regular ga pettutundi head bath chesthe hair strength baaguntadi. Manchi hair chitka cheppar. Evvaru peru? Mamata. Mamata garu ఏం తీసుకొచ్చారు? వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, మంచిగా ఆనియన్స్ డెకరేషన్ టప్ప టప్ప క్యారెట్ కోసి పెట్టేసినట్టున్నారు. సో ఎంత టైంలో చేసుకొచ్చారు? 20 మినిట్స్. 20 మినిట్స్లో ఏమేమి వేశారు వెజిటేబుల్స్? గరం మసాలా. వెజిటేబుల్స్ క్యాబేజీ అంతే. ఓన్లీ క్యాబేజ్ వేశారు? ఓన్లీ బీట్రూట్ అవేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి, ఆలు ఇవేం వేయలేదు. క్యారెట్ ఓన్లీ డెకరేషనా, బిర్యానీలో వేయలేదా? ఓకే, సో మొత్తం టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. బీట్రూట్ క్యాబేజ్ యాడ్ చేశారు కాబట్టి అంతేనా? సో 2 సరిపోతాయా మిగిలిన అన్ని వెజిటేబుల్స్తో చేసిన బిర్యానీతో పోలిస్తే? దీని టేస్ట్ కూడా ఈక్వల్ మ్యాచ్ అవుతుంది అంటారా? ఓకే సరే, టేస్ట్ చేసి చెప్తారు మా చెఫ్. ఇది చక్కటి ప్రోగ్రామ్ గర్కి బిర్యానీ కాంటెస్ట్ మన అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు మన ద హన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ అండి. దిస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎక్కడైతే ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఒక పేజ్ డైలీ పబ్లిష్ చేస్తుంది. సో ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా ఎవ్రీడే ఉమెన్ గురించి స్పెషల్ పేజ్ అనేది పబ్లిష్ చేయదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వీ హ్యావ్ ఎ ఉమెనియా పేజ్. అండ్ సిటీ ట్యాబ్లాయిడ్లో జోనల్ వైజ్ కూడా ఎవ్రీడే ప్రింట్ చేస్తుందండి. సో ఏ న్యూస్ పేపర్లో అగైన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ప్రతి సిటీ ట్యాబ్లాయిడ్లో జోనల్ వైజ్ కార్నర్ అనేది ఉండదు, బట్ దిస్ ఈస్ ద ఓన్లీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అగైన్. అండ్ ఆల్సో స్పోర్ట్స్ గురించి అండ్ అదే కాకుండా స్పెషల్ స్పెషల్ ఒక్కొక్క డిఫరెంట్ పేజ్లో డిఫరెంట్ మ్యాటర్తో కూడా కన్వే చేస్తుంటుంది. అండ్ మెయిన్ విన్నర్ స్పాన్సర్, విన్నర్స్కి ప్రైజెస్ స్పాన్సర్ చేసేది వచ్చి గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇప్పుడు మనం క్విక్ స్నాక్ ఐటమ్ తయారు చేసాం కదా, అది కూడా గోల్డివియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసాము. సో మనం స్నాక్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మీకు కూడా పంపిస్తాం, మీరు కూడా టేస్ట్ చేసి చూడొచ్చు. అండ్ ప్రైజ్ స్పాన్సర్స్ వచ్చి హోమ్ టౌన్ ఫర్నిచర్ వాళ్ళు, అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ వచ్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. వెకేషన్స్ ఎగ్జోటికా ఈజ్ అవర్ ట్రావెల్ పార్ట్నర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ టుడే. సో మీరు ఎక్కడైనా పిల్గ్రిమేజ్ ట్రిప్స్ ఆర్ వెకేషన్ ట్రిప్స్, హనీమూన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ వెకేషన్స్ ఎగ్జోటికా. మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్లో ఇవ్వడం జరుగుతుంది, కేవలం ఇవాళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో ద చెఫ్ వచ్చి మనకి రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి. సో చూసేద్దాం, స్నాక్ ఐటమ్స్ రెడీ అయిపోయాయి. సో ఎలా టేస్ట్ ఉన్నాయో ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను, మీకు కూడా పంపిస్తాను. సో రెడీ అయిపోయాయి మన స్నాక్ ఐటమ్స్, ఐ విల్ టేస్ట్ ఇట్. సో సాస్ ఉంది మనకి, ఇవి సాస్ టొమాటో కెచప్తో మనం మిక్స్ చేసుకొని కాంబినేషన్లో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయండి, నేనే కాదు మీకు కూడా పంపిస్తాను, మీరే చెప్పండి ఎంత టేస్ట్ ఉన్నాయో. స్నాక్ ఐటమ్స్ అందరికీ రీచ్ అయ్యాయా? సో మీ బిర్యానీలు, మీరు చేసిన డిఫరెంట్ డిఫరెంట్ వంటలు టేస్ట్ చేయడానికి మా చెఫ్ రాబోతున్నారు. సో ఒక్కసారి మేము వచ్చే ముందుగా మీరు ఒక 2-3 స్పూన్స్ చెఫ్ టేస్ట్ చేయడానికి సపరేట్గా పెట్టండి, సో దట్ మాకు ఈజీగా ఉంటుంది. మేము జస్ట్ మీ ముందరికి వచ్చే ముందు మాత్రం తీసి పెట్టండి 2-3 స్పూన్స్ చెఫ్ టేస్ట్ చేయడానికి బిర్యానీ ఐటమ్స్. సో మా చెఫ్ వచ్చినప్పుడు మీరు మీ బిర్యానీలోంటి స్పెషాలిటీ అయినా చెప్పాలనుకున్నా, మీరు ఏదైనా టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం స్పెషల్గా యాడ్ చేస్తున్నా కూడా తను వచ్చినప్పుడే చెప్పండి, అన్నిటినీ బేస్ చేసుకునే మార్క్స్ వేయడం జరుగుతుంది.
చెప్పట్లే. ఎక్కడ మన ప్రైజ్ స్పాన్సర్స్ వెజ్ కేటగిరీలో ఒక విన్నర్ని, నాన్ వెజ్ కేటగిరీలో ఒక విన్నర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ప్రైజెస్ స్పాన్సర్ చేసిన వాళ్ళు అండ్ అలానే పార్టిసిపెంట్స్కి కూడా గోల్డ్ ఇవ్యా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి, అండ్ అలానే వన్ ఆఫ్ ద ప్రైజ్ స్పాన్సర్స్ గిఫ్ట్ వౌచర్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు హోమ్ టౌన్ ఫర్నిచర్ నుంచి సాయి కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. సో గట్టిగా చెప్పట్లు మన స్పాన్సర్స్ అందరికి కూడాను. అండ్ అలానే ప్రేమ్ గారు ఫ్రమ్ వెకేషన్స్ ఎగ్జోటికా. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైనా ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా ది బెస్ట్ ప్రైజెస్లో డిస్కౌంట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఈ కాలనీలో ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ఆ ఇద్దరు వచ్చేయండి, ఝాన్సీ గారు అండ్ పద్మ గారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో మీ సపోర్ట్ లేకుండా ఇంతమందిని ఇవాళ స్పెషల్ స్పెషల్ ఐటమ్స్, బిర్యానీలు, స్వీట్స్, అలానే కర్రీస్ కూడా చేసుకొచ్చారు మా కోసం. సో ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ప్రజెంట్ చేసిన ద హన్స్ ఇండియా వాళ్ళ తరపు నుంచి జనరల్ మేనేజర్ సాయి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈ తక్కువ కాలంలోనే జస్ట్ 3-4 డేస్లో ఇంతమందిని గ్యాదర్ చేసిన ఝాన్సీ గారికి, పద్మ గారికి, కాలనీ వాసులకి, పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు దాకా చిట్కాలు చెప్పారు, నా తేజు అడిగితే చిట్కాలు చెప్పారు, నేను ఒక చిట్కాలు చెప్దామని అనుకుంటున్నా, ఓకేనా? మార్నింగ్ పడిగడుపున ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండి గ్లాసులో, ఒక స్పూన్ తేనె, అల్లం ఉల్లి పేస్ట్ ఒక చిన్న స్పూను, అండ్ మెంతులు, దాల్చిన చెక్క పొడి ఒక స్పూను వేసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని ఎవ్రీ మార్నింగ్ పరిగెడుపును తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే తేనె ఆకలి పెంచిద్ది, జీర్ణమయ్యిద్ది. తేనె, అల్లం, అట్లానే నిమ్మకాయ సిట్రిజన్ ఇన్ఫెక్షన్స్ బాడీలోకి రానియకుండా చేస్తుంది. అదేవిధంగా వెల్లుల్లి గుండెకి చాలా మంచిది. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా వెల్లుల్లి తినండి అంటారు, అందుకే వెల్లుల్లి గుండెకి చాలా మంచిది. అదే దాల్చిన చెక్క మెంతులు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేస్తుంది, షుగర్ రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది. కనుక ఈ చిట్కాని మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నా. ఈ గర్కీ బిర్యానీ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అందరూ చాలా బాగా వంటకాలు చేసుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టిసిపేట్స్ వచ్చిన వారందరికి కూడా హన్స్ ఇండియా తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తాము. గోల్డ్ విఆర్ తరఫున 1 లీటర్ ఆయిల్ పౌచ్ ఇస్తారు. అదేవిధంగా విన్నర్స్ ఇద్దరికి కూడా 5 లీటర్స్ జార్ ఇవ్వడం జరుగుతుంది. కనుక అవన్నీ కూడా మీరు తీసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మాతో సహకరించినటువంటి ఈ స్పాన్సర్స్ అందరిగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ అని అండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్కి, అలాగే వాళ్ళతో వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చిన సపోర్టర్స్కి అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అండి. మాది ఎడిబుల్ ఆయిల్ కేటగిరీలో వరల్డ్ వైడ్ 5th పొజిషన్లో ఉన్నామండి. ఇండియాలో వచ్చి 7 ఇయర్స్ నుంచి ఆపరేషన్ రన్ చేస్తున్నాం. ఇక్కడ ఇది మీకు ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక ఆయిల్ పౌచ్ శాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని వాడండి, క్వాలిటీ అవి మీరు చూసుకోండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే విన్నర్స్ కూడా ఒక 5 లీటర్ జార్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు రత్నదీప్ సూపర్ మార్కెట్లో కానీ ఇక్కడ దగ్గరలో మీకు నల్గొండ రత్నదీప్ సూపర్ మార్కెట్ స్టోర్స్ ఉన్నాయి, మీకు దాంట్లో దొరుకుతుందండి. అలాగే మీకు ఆన్లైన్లో కూడా బిగ్ బాస్కెట్ ఎల్లో మీకు లభ్యమవుతుందండి. థ్యాంక్ యూ. హోమ్ టౌన్ అండి. హోమ్ టౌన్ మా దగ్గర మీ ఇంట్లో కావాల్సిన ప్రతి ఫర్నిచర్ అండి, ఫర్నిచర్ నుంచి డెకోర్ ఐటమ్స్ ఏం కావాలన్నా మా స్టోర్లో ఉంటాయి. అండ్ అవి కూడా బెస్ట్ క్వాలిటీతో మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. మాకు 3 స్టోర్స్ ఉన్నాయి సిటీలో, పంజాగుట్ట మాల్ అండ్ గచ్చిబౌలి అండ్ ఇనార్బిట్ మాల్లో. అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఇస్తున్నాము. మీరు ఆ వోచర్ మీరు ఇనార్బిట్ మాల్లో ఉన్న హోమ్ టౌన్ అండ్ గచ్చిబౌలి సెంట్రల్ మాల్లో ఉన్న హోమ్ టౌన్లో రిడీమ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు, సో మీరు చప్పట్లు కొట్టాలి పార్టిసిపెంట్స్ అందరికి కూడాను. గౌరీ గారు, నెక్స్ట్ పద్మ గారు, అరుణ గారు,
కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, మీరు అలా నాన్ స్టాప్గా పార్టిసిపెంట్స్ అయ్యే వరకు చప్పట్లు కొడుతూనే ఉండాలి. మానస గారు, నెక్స్ట్ విద్యా గారు. విద్యా గారు, కే మరియమ్మ గారు. నెక్స్ట్ సంషద్ బేగం గారు. సంషద్ బేగం గారు, కృష్ణవేణి గారు, సి సి కృష్ణవేణి గారు. నెక్స్ట్ రేణుకా గారు. సుగుణ గారు. శైలజ గారు, చప్పట్లు కొట్టాలి. అందరూ కూడాను పార్టిసిపెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు, తీసుకోబోయే వాళ్ళు. వెంకటలక్ష్మి గారు, వినోద గారు, ఆర్ శైలజ గారు, ఆర్ శైలజ గారు, వినోద గారు, సుగుణ గారు, సుగుణ గారు, ఎల్ శాంతి గారు, ఎం రేణుక గారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను రేణుక గారు. నెక్స్ట్ కే లక్ష్మి గారు, కవిత గారు, కే లక్ష్మి గారు. నెక్స్ట్ కవిత గారు. నెక్స్ట్ యు సుజాత గారు, పద్మావతి గారు, నాగమల్లేశ్వరి గారు, సయ్యద్ నజీయా బేగం గారు, మమత గారు, దీప్తి సి దీప్తి గారు, సో మీరందరు రిజల్ట్స్కి వెయిటింగ్ అయితే మీరందరు మాకు లంచ్ పెడతా అంటే నేను రిజల్ట్స్ చెప్తా. సో మీ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చిన మన హ్యాండ్స్ ఇండియాను అదర్ స్పాన్సర్ మీ అందరు క్లాప్స్ కొడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో రిజల్ట్స్. నాన్ వెజిటేరియన్ మళ్ళీ ఎవరైనా గెస్ చేస్తున్నారా? నేను విన్నర్ అని. నాన్ వెజిటేరియన్, ఓకే అండి. నవ్వుతున్నారు, నవ్వుతూ గెస్ చేస్తున్నారు నాన్ వెజ్ కేటగిరీలో. ఓకే, నాన్ వెజిటేరియన్ విన్నర్ విద్యా గారు అండి. విద్యా గారు నాన్ వెజిటేరియన్. ఓకే, నేను ముందుగానే చెప్ప, గుమగుమలాడుతుంది, చికెన్ దాపెట్టారు, చెప్పొచ్చే వరకు తీయరు బయటికి అని చెప్పాను, అదే జరిగింది మొత్తానికి. సో కంగ్రాచులేషన్స్ విందర్కి అందిస్తున్నాం గోల్డ్ డివియా రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు వెజ్ కేటగిరీ విన్నర్ని అనౌన్స్ చేద్దాం. విద్యా గారు నాన్ వెజిటేరియన్ విన్నర్ ఏం స్పెషల్ చెప్తా అంటే, తను మహారాష్ట్ర స్టైల్లో బిర్యానీ చేశారు, అందుకని విన్నర్ అంటారు. అందుకు చెప్పాలి మళ్ళీ నేను ఎందుకు విన్నర్ కదా. సో అది తను మహారాష్ట్ర స్టైల్లో మహారాష్ట్ర మసాలాలు వేసి బిర్యానీ చేశారు, అందుకే తను విన్నర్ అండి. వెజిటేరియన్, ఎనీ గెసెస్? ఎవరైనా చాలామంది వెజిటేరియన్స్ వెజ్ కేటగిరీలో, ఎనీ గెసెస్ ఫర్ ద విన్నర్స్? ఓకే అండి, వెజిటేరియన్లో ఎన్ పద్మ గారు అండి. ఎన్ పద్మ గారు ఇన్ వెజిటేరియన్ కేటగిరీ. ఎవరు రారా అండి? మీరే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటున్నారు మంచిగా. సో ఇంతమందిని సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, అలాగే మీరు బిర్యానీ కూడా ఇంత బాగా వెజ్ కేటగిరీలో విన్ అయిపోయారు మొత్తానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్తో పాటు మీరు ఇంత టేస్టీగా చేస్తారని ఇప్పుడే అర్థమైంది మాకు. సో విన్నర్కి అందజేస్తున్నాం గోల్డ్ డివియా రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి 5 లీటర్స్ ఆయిల్ క్యాన్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు.